నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణం శుభయోగం అనే శీర్షికన శ్రావణ మాసం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఎటువంటి ప్రత్యేకమైన నియమాలను పాటించాలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు శ్రావణ శుద్ధ తదియ తిథి. శ్రావణ శుద్ధ తదియ తిథి నాడు మధుశ్రవం అనే పేరు కలిగినటువంటి వ్రతాన్ని ఆచరించినట్లయితే వివాహం కాని కన్యలకు వివాహం జరుగుతుంది. వివాహమైనటువంటి మహిళామణులు దీర్ఘ సుమంగళితత్వంతో విరాజిల్లుతారు. అందువల్ల ఈరోజు మధుశ్రవం అనే వ్రతం సందర్భంగా పసుపుతో గౌరీదేవిని తయారు చేసి ఒక తమలపాకులో ఉంచి గౌరీదేవి నామాలు చదివి షోడశోపచారాలతో గౌరీదేవిని పూజించాలి. అలా చేస్తే అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. దీన్నే మధుశ్రవం అనే పేరుతో పిలుస్తారు. ఈ విధంగా పసుపుతో గౌరీదేవిని తయారు చేసి గౌరీదేవిని ఆరాధన చేయండి. వివాహం కాని కన్యలు వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి. వివాహమైనటువంటి మహిళామణులు దీర్ఘ సుమంగళితత్వంతో విరాజిల్లండి. అలాగే శ్రావణ మాసం సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు. శ్రావణ మాసం సందర్భంగా ప్రతి సోమవారము కూడా ఒక పిడికెడు బియ్యం తీసుకొని ప్రవహించే నీళ్ళలో విడిచిపెట్టండి. అలాగే ప్రతి గురువారం శ్రావణ మాసంలో తులసి అమ్మవారిని పూజించి తులసి మొక్కకు పాలు నివేదించండి. అలాగే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి గురువారం కూడా అరటి చెట్టు మొదట్లో నీళ్లు పోసి పసుపు కొమ్ము అరగదీసి చెట్టుకు బొట్టు పెట్టండి. అరటి చెట్టు మొదట్లో పసుపు రంగు పూలు ఉంచి నేతి దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే శ్రావణ మాసంలో గజలక్ష్మీదేవి చిత్రపటానికి ప్రత్యేకమైన విధి విధానాలతో పూజలు నిర్వహించండి. మీ గృహం ప్రధాన ద్వారం పైన కానీ మీ గృహంలో బీరువా పైన కానీ గజలక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచుకోండి. శ్రావణ మాసంలో ప్రతిరోజు సాయంత్రం పూట ఆవు నెయ్యితో లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఐదు ఉత్తుల దీపాన్ని వెలిగించండి. అలాగే శ్రావణ మాసంలో మీ గృహంలో కానీ లేదా ఆఫీసులో కానీ ధనం దాచే ప్రాంతంలో ఒక ఎరుపు రంగు వస్త్రంలో 11 ఎండు ఖర్జూరాలు మూటకట్టి ఉంచండి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా అందిపుచ్చుకోవచ్చు. అలాగే శ్రావణ మాసంలో మీ గృహంలో దానిమ్మ మొక్కను కానీ అరటి మొక్కను కానీ నాటండి. మీ ఇంటి ఆవరణలో శ్రావణ మాసంలో దానిమ్మ మొక్క నాటి ప్రతిరోజు సాయంకాలం పూట ఆ దానిమ్మ మొక్క దగ్గర దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ప్రతిరోజు కూడా మీరు ఆహారం స్వీకరించే సమయంలో మొదటి ముద్ద గోమాతకు ఆహారంగా తినిపించండి. ఇలా చేస్తే కూడా లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు. శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఉసిరికాయ రసాన్ని కొద్దిగా నీళ్లలో కలుపుకొని ఆ నీటితో స్నానం ఆచరించడం లేదా ఉసిరిక పొడి కొద్దిగా నీళ్లలో కలుపుకొని ఆ నీటితో స్నానం ఆచరించడం ద్వారా లక్ష్మీ కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శ్రావణ మాసంలో పౌర్ణమి తిథి వచ్చినప్పుడు ఆ పౌర్ణమి తిథి ఉన్న సమయంలో రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ధూపం వేయండి. రావి చెట్టు మొదట్లో ముత్తైదువులకి తాంబూల దానం ఇవ్వండి. ఇలా చేస్తే పరిపూర్ణంగా లక్ష్మీ కటాక్షాన్ని అందిపుచ్చుకోవచ్చు. ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ మహాలక్ష్మీదేవిని ఆరాధన చేస్తే శ్రావణ మాసంలో అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శ్రావణం శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే గురువారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటానికి ఎటువంటి విధి విధానాలను పాటించాలో, శ్రావణ శుద్ధ చవితి తిథి నాడు పాటించాల్సిన నియమాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితి సరస్వతికి నమస్కారం. ధర్మ మార్గ విహార దమిత దుర్జనవార మంగా మనశ్చోర మంగళంబు అఖిల భక్త సమీప ఆర్తావన కలాప మన్మధోజ్వల రూప మంగళంబు సప్తగోత్ర నివాస చంద్రికా నిభహాస మహిత పాప వినాశ మంగళంబు నీల నీరద నీల నీలా మనోలోల మాన్య దయాశీల మంగళంబు
మౌని నికర మానస సంగ మంగళంబు మా హృదయ తోయ రుహ బృంగ మంగళంబు మంగళాకార శ్రీకర మంగళంబు వెంకటాచల నివాస శ్రీ వెంకటేశ ఓ వెంకటేశ్వర స్వామి సకల మంగళస్వరూపుడవైన నీకు నా పద్య మంగళాన్ని సమర్పిస్తున్నానయ్యా ధర్మ మార్గ విహార దమిత దుర్జనవార మంగామనశ్చోర మంగళంబు ధర్మ మార్గంలో విహరించేటువంటి వాడవు ధర్మ మార్గంలో సాగే వారిని రక్షించేవాడవు వారిని మరింత ముందుకు నడిపించేటువంటి వాడవు దమిత దుర్జనవార దుర్మార్గులెవరైనా సరే నీ భక్తులకు అడ్డం పడుతుంటే వారి సాధనకు ఆటంకాలు పెడుతుంటే వారందర్నీ కూడా వారి ధర్మ మార్గమునకు అడ్డుపడకుండా తొలగించేటువంటి వాడవు దుర్జనులను శిక్షించేటువంటి వాడవు మంగా మనశ్చోర మంగళంబు ఆ పద్మావతీదేవి మనస్సుని దొంగిలించినటువంటి వాడవయ్యా నువ్వు మంగా మనశ్చోర మంగళంబు అఖిల భక్త సమీప ఆర్తావన కలాప మన్మధోజ్వల రూప మంగళంబు భక్తులందరికీ కూడా సమీపంలోనే ఉంటావు వారి యొక్క అవసరాలను గమనించి వారికి ఏమి కావాలో ఏమి ఇస్తే వారి జీవనం ఉద్ధరింపబడుతుందో తెలిసిన వాడవు కనుక నిరంతరం వారి సమీపంలోనే ఉంటూ వారిని సదా రక్షిస్తూ ఉంటావయ్యా అటువంటి నీకు మంగళం సప్తగోత్ర నివాస చంద్రికా నిభహాస మహిత పాప వినాశ మంగళంబు సప్త పర్వతముల యందు కూడా నివసించేటువంటి వాడవు చంద్రికా నిభహాస వెన్నెల వంటి దరహాసము కలిగినటువంటి వాడవయ్యా మహిత పాప వినాశ మంగళంబు మహాపాపములు చేసినటువంటి వారిని కూడా వారు వచ్చి నిన్ను శరణు వేడినట్లయితే వారి పాపములన్నీ తొలగించి వారిని సన్మార్గములో నడిపించి రక్షిస్తావయ్యా అటువంటి నీకు మంగళం నీల నీరద నీల నీలా మనోలోల మాన్య దయాశీల మంగళంబు నీల మేఘశ్యాముడవు నీల మేఘము వంటి శరీరఛాయ కలిగినటువంటి వాడవు పరమ దయాస్వరూపుడవైన నీకు మంగళం మౌని నికర మానస సంగ మంగళంబు మునుల యొక్క హృదయాలలో నిరంతరం నివసించేటువంటి వాడవు నీకు మంగళం మా హృదయ తోయ రుహ భృంగ మంగళంబు లక్ష్మీదేవి హృదయ కమలమునందు నిరంతరము కూడా సంచరించే తుమ్మెదవయ్యా నీవు అటువంటి నీకు మంగళం మంగళాకార శ్రీకర మంగళంబు వెంకటాచలవాస శ్రీ వెంకటేశ అంటూ పరమ భక్తితో పాండితి ప్రకర్షతో రసవత్తరమైన కవిత్వముతో చిత్ర విచిత్రములు వినూత్నములు అయిన ప్రయోగములతో పరమద్భుతమైన పద్యరచన చేసి గొప్ప భక్తి శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు మహాపండితులు శ్రీ గరిమిళ్ళ సోమయాజుల శర్మ గారు రచించిన వెంకటాచల వాస శ్రీ వెంకటేశ అనే మకుటంతో ఉన్న వెంకటేశ శతకంలోని కొన్ని పద్యాలను గురించి ఈరోజు వరకు తెలుసుకున్నాం. రేపు మరి ఒక శతకం గురించి తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. శ్రావణమాసంలో ప్రత్యేకవంతమైనటువంటి పూజలన్నీ కూడా విష్ణుమూర్తికి నిర్వహిస్తారు. అటు లక్ష్మీదేవికి, ఇటు విష్ణుమూర్తికి కూడాను. జగదభిరాముడైనటువంటి శ్రీరామచంద్రుడికి కూడా ఆయన సాక్షాత్తు నారాయణ స్వరూపం కాబట్టి, జగదభిరాముడు కాబట్టి ఆ స్వామిని అర్చన చేస్తూ సీతాదేవిని అర్చన చేసేటువంటి విధి విధానం మన సంస్కృతిలో చోటు చేసుకుంది. రామనామంలో తగిన విశిష్ట లక్షణం అద్వితీయం, అనిర్వచనీయమే కదా. అందుకే ప్రతి ఒక్కరూ కూడాను నిద్రించే సమయంలో శివనామాన్ని, నిద్ర నుంచి మేల్కొనేటప్పుడు హరినామాన్ని ధ్యానించాలి అని చెప్పేసి శాస్త్రం కదా. ఈ మాసంలో ప్రతి ఒక్కరూ కూడాను
రామనామాన్ని ధ్యానం చేసి సీతా మహాలక్ష్మీ దేవిని గనక అర్చన చేసినట్లయితే తప్పనిసరిగా ఆ సీతమ్మ తల్లి యొక్క అనుగ్రహ కరుణ కటాక్ష వీక్షణాల వలన ఐశ్వర్యయుక్తమైనటువంటి జీవితాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది అందుకే ఈ మాసాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగపరచుకోవాలి వివిధ రకాలైన దేవతా ఆరాధనలు చేయటం రామచంద్రుల వారిని లక్ష్మీదేవిని వివిధ రీతుల్లో అర్చన చేసి అంతే కాకుండా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ప్రతి ఇంట్లో కూడాను విష్ణు సహస్రనామ అర్చన చేయాలి ప్రతినిత్యం కూడా ఇలా గనక ఆచరించినట్లయితే ఆ విష్ణుమూర్తి యొక్క శ్రీమన్నారాయణ యొక్క దివ్యవంతమైన అనుగ్రహం వ్యక్తిత్వ వికాసానికి ఆరోగ్య ఐశ్వర్యాలకు సహకరిస్తుంది అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కదా మరి ఈ శ్రావణ మాసంలో ఆచరించే విధి విధానాలు మనకు సత్ప్రవర్తన సద్విశ్వాస మోక్షప్రదమైనటువంటి మార్గానికి నిదర్శనాలుగా ఉన్నాయి సర్వే జనా సుఖినో భవంతు సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం సూర్య శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం ఆపదాం అవహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబరామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం బుధవారం సూర్యోదయం 5:57 సూర్యాస్తమయం 6:48 తిథి తదియ ఉదయం 8:10 వరకు నక్షత్రం పుబ్బ తెల్లవారుజామున 4:23 వరకు వర్జం మధ్యాహ్నం 12:42 నుంచి 2:16 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:57 నుంచి 12:48 వరకు అమృతకాలం రాత్రి 10:07 నుంచి 11:41 వరకు రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12:30 వరకు అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:00 నేటి విశేషాలు నాగ చతుర్థి నాగులను పూజించుకోవడం ద్వారా ఉత్తమ సంతానం కలుగుతుంది అలాగే దూర్వా గణపతి వ్రతం దూర్వలతో ఆ గణపతిని ఆరాధించడం ద్వారా వ్యక్తిలో కృషిశీలత పెరుగుతుంది విశేషించి వ్యక్తిలో ఆ గణపతికి సంబంధించినటువంటి మూలాధార శక్తి బలపడడం ద్వారా ఏ కార్యాలనైనా ఏ సమస్యనైనా పరిష్కరించే శక్తి ఏర్పడుతుంది గణపతి కాబట్టి మనం ఏ పని చేస్తున్నామో వాడికి విఘ్నాలు లేకుండా మనల్ని మనం కాపాడుకోవడం జరుగుతుంది అలాగే ఈరోజు స్వర్ణ గౌరీ వ్రతం బంగారంతో ప్రతిమ తయారు చేసి గౌరీ వ్రతం చేయడం ద్వారా ఆ గౌరీదేవి యొక్క అనుగ్రహంతో సౌభాగ్యం ఉత్తమ సంతానం కలుగుతాయి అలాగే ప్రదోషం కూడా ఉన్నందువలన శంకరుణ్ణి ఆరాధించుకోవడం ద్వారా సకల శుభాలు సమకూడతాయి పరివారంతో కూడిన శంకరుని ఆరాధించడం ద్వారా నిత్యావసరాలన్నీ పరిపూర్ణంగా తృప్తిని కలగజేస్తాయి నేటి ఆణిమత్యాలు చలములో నీరు తీసిన కొద్దీ ఊరినట్టు మనిషిలో చదివిన కొద్దీ వివేకం పెరుగుతుంది
शोभिनाशम् आकर्ण दीर्घनयनम् मणिकुण्डलाढ्यम् मन्दस्मितम् मृदु मदोज्वल फालदेशम् రామచంద్రమూర్తి గురించి చెప్పేటప్పుడు స్మితభాషి అని అంటాడు ఒక చోట. ఆయన ఎప్పుడు మాట్లాడినా నవ్వుతూ మాట్లాడతాడు రామచంద్రమూర్తి. అది ఉత్తముల యొక్క లక్షణం అది. ఎందుకంటే వాళ్ళకి శంకలుండో, వికారాలుండో, భయాలుండో, కనుక ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. మనమా నవ్వుతూ ఉంటాం అప్పుడప్పుడు, అదే వచ్చింది బాధ. అప్పుడప్పుడు నవ్వులే కానీ ఎప్పుడూ నవ్వులేదు. ఎప్పుడూ నవ్వు నిత్యస్మేరం ధరస్మేరం, ఇవి ఎవరికి ఉంటుందంటే జ్ఞానము ఆనందము కలిగిన వారికి ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. అదేవిధంగా స్థితప్రజ్ఞలు గుర్తున్నటువంటిది ఆ మందహాసం చాలా వాళ్ళ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందండి. అలాంటి మందహాసం అమ్మవారిది, కనుకనే నిత్య మందహాసం. అయితే నవ్వుతూ మాట్లాడడం, మాట్లాడుతూ నవ్వడం ఒక సంస్కారం అండి. అయితే ఈ నవ్వుతో పాటు మాట రావడం అనేది అంత చక్కని మాట చెప్తున్నారు. కనుకనే నవ్వు ప్రసన్నంగా ఉన్నది, ఈ మాట దాంతో కలిసిందండి. కలిసినప్పుడు ఎలా ఉన్నది, మాట మధురంగా ఉందిట. మాట మధురంగా ఉంది కనుకనే నవ్వనే పూల గుత్తులో మాట మకరందంలా ఉందని చెప్పాడు. ఇక్కడ మధురమైన మాట, మాట ఎప్పుడు మధురంగా ఉండాలి. కొంచెం నవ్వుతూ కఠినంగా మాట్లాడగలరు, అలా కాదు. నవ్వుతున్నా మధురంగా మాట్లాడగలడు. అందుకే స్మితము మధుర భాష రెండు కలిపి చూస్తున్నారు ఇక్కడ. మాటి మాటికి అమ్మ యొక్క కటాక్షము, రెండవది నవ్వు, ఈ రెండు వాగ్భవకూటానికి సంబంధించినవి. అమ్మ ముఖము అంటే మంత్రస్వరూపం వాగ్భవకూటం. వాగ్భవకూటం నుంచి వచ్చేటువంటి కాంతిమయమైన వ్యక్తీకరణలు నవ్వు, చూపు, ఈ రెండు అనుగ్రహం పొందే గనుకనే మూకకవి ఎన్ని వాక్కులు పలకగలుగుతున్నాడండి. అమ్మ యొక్క చిరునవ్వు పువ్వులోంచి మాటల మకరందం వస్తున్నది. అందుకు మందారస్తబకాయ తేజననితే మందస్మితాంశుచ్చట. అయితే ఇప్పుడు అమ్మవారి నవ్వుకు వసంతం కావాలి, అంతే కదండి. ఎంత కల్పవృక్షమైనా అక్కడ ఉండాల్సిన వసంతం అక్కడ ఉండాలి. అలాగే అమ్మ నవ్వు పువ్వు విచ్చుకోవడానికి వసంతం ఎవరు అంటే చెప్తున్నాడు ఇక్కడ అద్భుతమైన మాట. కామద్రుహో వల్గుర్వీక్షణ విభ్రమ వ్యతికరో వసంతమసాయతే. ఆ పరమేశ్వరుని యొక్క చూపులనే వసంతం సోకి అమ్మ నవ్వనే కుసుమం వికసించిందండి. ఇది చూపిస్తున్నాడు. అంటే పరమేశ్వరుడు యొక్క చూపు పడితే అమ్మ నవ్వుతోంది. అది పరస్పర ప్రేమను ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నారు. అన్యోన్యమైన ఆ సామరస్యపరాయణ, మళ్ళీ ఆ సమన్వయమే చూపిస్తున్నారు సమయాచారం. పరమేశ్వరుడు చూపు పడితే అమ్మ నవ్వుతుంది, స్పందిస్తున్నది. అది పరస్పరానురాగం. అందుకే శివభక్తులంటే అమ్మవారికి ఎంతో ప్రీతి. అమ్మ భక్తులకు శివజ్ఞానం లభిస్తూనే ఉన్నది. అందుకే ఆవిడ పేరు శివజ్ఞాన ప్రదాయిని. చంద్రశేఖర భక్తార్థి, అష్టోత్తర శతనామాల్లోది, చంద్రశేఖర భక్తార్థి భంజనాయైన మో నమః. అందుకు ఆ తల్లి ఆ శివుడంటే ఉన్న ప్రేమ చేత ఆయన చూపు పడితే నవ్వుతుందండి. ఇది చాలా గొప్ప విషయం. భర్త ఒక్కసారి చూడగానే భార్య నవ్విందనుకోండి, అది ప్రేమకు సంకేతం. అందుకు ఒకసారి ఒకరిని చూసుకుంటే నవ్వడం, ఆ నవ్వు ఎంతకు తీసుకుపోతుందో తెలుసా. అందుకే భండాసుర యుద్ధం జరిగినప్పుడు విఘ్నశక్తులు విజృంభించిపోతే, ఎవ్వరూ నిగ్రహించలేకపోతే అమ్మవారు ఒకసారి శివుడిని చూసేట, శివుడు అమ్మవారిని చూసేట. శివుడు అమ్మవారిని చూడగానే అమ్మకి నవ్వొచ్చిందండి, ప్రేమతో నవ్వొచ్చింది. ఆ నవ్వు రాగానే నవ్వు నుంచి గణపతి పుట్టాడు. అది ఆ నవ్వే సామాన్యమా, మందస్మితం గణపతిని పుట్టించిన నవ్వు. అందుకే అంత విశేషం ఉన్నది అది. పైగా శివుడు చూస్తే నవ్వింది ఆ స్పందన. అంటే ఆ నవ్వులో స్పందన శక్తిగా శివుడు చూపు ఉన్నది. అందుకే అమ్మ నవ్వులో శివుడు చూపనే శక్తి కూడా కలిసి ఉన్నది. అది శివశక్త్యాత్మకమే మందహాసం. అది దర్శించవలసిన మరొక కోణం మనకిక్కడ కనబడుతున్నది. తర్వాత శ్లోకం 27. బిభ్రాణాశరదభ్ర విభ్రమ దశాం విద్యోతమానాప్యసౌ కామాక్షిస్మితమంజరీ కిరతితే కారుణ్యధారారసం ఆశ్చర్యం శిశిరీకరోతి జగతీం ఆలోక్య చైనామహో కామం ఖేలతి నీలకంఠ హృదయం కౌతూహలాందోళితం. అమ్మా నీ నవ్వు శరదభ్ర విభ్రమ దశం, శరత్కాలపు మేఘమవలే ఉన్నది అన్నాడు ఇక్కడ. శరత్కాల మేఘం తెల్లగా ఉంటుందండి. అసలు శరత్కాలం తేటయ్యన ఆకాశం, కనుక అభ్ర అంటే ఆకాశం అని తీసుకోవచ్చు. కానీ ఇక్కడ లక్షణమంతా మబ్బుతోనే పోల్చుతున్నారు కనుక శరత్కాలపు మబ్బు. శరత్కాల మేఘం తెల్లగా ఉంటుంది. పైగా సాధారణంగా ఆకాశమంతా నిర్మలంగా ఉంటూ తెల్ల మబ్బులు అక్కడక్కడ కనబడుతుంటాయి. శరత్కాలం వెన్నెలు కూడా చాలా బ్రైట్గా స్పష్టంగా ఉంటుందిట. శరత్కాలపు వెన్నెల ఆ తెల్లని మబ్బు మీద పడితే మరింత అందంగా కనబడుతుంది. అది మొత్తానికి అమ్మ నవ్వు ఎలా ఉందంటే శరత్కాలపు మేఘం వలె ఉన్నది. స్వస్తి.
నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. రామాయణ భారత భాగవతాలు ఎందుకు వచ్చాయంటే మనిషి మనిషిగా బ్రతకడం నేర్పడం కోసం వచ్చాయి. ఎంత ఎదిగినా నేనెంతటి వాణ్ణండి అనడానికి ఎంతో సంస్కారం ఉండాలి. నేనెంతటి వాణ్ణో తెలుసా అనడానికి అహంకారం ఒక్కటి ఉంటే చాలు. నిజంగా ఏమి రామాయణం, అదో అమృతధార, ఆదికావ్యం. మహర్షి అంత అద్భుతంగా అందించారు. ఆయన అంటారు, అల్పశేషమిదం కార్యం దృష్టి యమసి తీక్షణ త్రీనుపాయానతిక్రమ్య చతుర్థమిహ విద్యతే అంటారు. అల్పశేషమిదం కార్యం, అమ్మవారి ఆభరణం చేతిలోకి వచ్చింది కదూ, ఆయన స్థితి మారిపోయింది. ఇప్పుడు ఎక్కడ భయం లేదు. ఇప్పటి వరకు రామదాసుడిగా వచ్చి సీతాన్వేషణం చేస్తే సూర్యేచాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్ర సన్ బభూవాద్భుత దర్శన. పిల్లి పిల్లంత వారై అన్వేషణ చేశారు. అమ్మవారి ఆభరణం చేత్తో పట్టుకుంటే చూడామని ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. అది శాక్తేయమైన ఆభరణం. వెంటనే ఆయన ఒక మాట అనుకున్నారు మనసులో, అల్పశేషమిదం కార్యం. పెద్ద పని అయిపోయింది. అసలు సీతమ్మ దర్శనం చేయడం చాలా పెద్ద పని. ఎందుకని అంటే సీతమ్మ దర్శనం నా ప్రయత్నం వల్ల ఉండదు. సీతమ్మ దర్శనం సీతమ్మ అనుగ్రహం మీద ఆధారపడింది. తల్లి అనుగ్రహం ఇచ్చింది, నాకు దర్శనం ఇచ్చింది, కాబట్టి అది పెద్ద పని. ఇక రెండవ పని, అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితే క్షణ త్రీనుపాయానతిక్రమ్య చతుర్థమిహ విద్యతే. మూడు ఉపాయములను దాటి నాలుగవ ఉపాయము ద్వారా ఒక్కసారి రావణాసురుణ్ణి చూడాలి. ఒక్కసారి రావణాసురుణ్ణి చూసి అతనితో మాట్లాడాలి. దానికి మూడిటిని దాటాలి. ఏ మూడు దాటాలి? సామము పనికిరాదు. ఎందుకంటే మంచి మాట వినేటటువంటి లక్షణం ఆయన యందు లేదు. ఒక వ్యక్తి గురించి అంచనా వేసేటప్పుడు ఏ పక్షపాతంతో సంబంధం లేకుండా వ్యక్తిని వ్యక్తిగా ప్రేమించు. సంఘటనని బట్టి ఒక వ్యక్తి యొక్క శీలాన్నంతటినీ తప్పు చేసి మాట్లాడకూడదు. మీరు రామాయణం చదివితే రాముడికున్న గొప్ప గుణాల్లో ఒకటి ఏమిటంటే అందరినీ అడుగుతాడు. ఏదైనా పనిచేసే ముందు అందరూ చెప్పింది వింటాడు, తన నిర్ణయం చెప్తాడు. చెప్పి ఇది నా బుద్ధికి తోచింది అనడు. శాస్త్రం ఇలా చెప్పింది, పెద్దలు ఇలా చెప్పారు కాబట్టి ఇలా చేస్తానంటాడు. ఒకడు తప్పు చేశాడనుకోండి, దిద్దుకునే అవకాశం ఇస్తాడు. మనిషి మంచిని ప్రేమిస్తాడు. ఏది బలహీనతగా తనకి అర్థమైందో ఆ బలహీనత వలన ఇక కార్యం చెడుతుందనుకున్న కార్యాన్ని ఆ బలహీనత ఉన్నవాడికి అప్పగించడం దిద్దుకునే వరకు. అసలు రాముడిలాంటి నాయకుడు మీకు కనపడడు. రాముణ్ణి ఉపాసన చేస్తే అద్భుతమైనటువంటి నాయకుడు తయారవుతాడు దేశంలో. కాబట్టి ఇప్పుడు ఆయన ఆలోచిస్తున్నారు, సామము రావణుని యందు పని చెయ్యదు. ఎందుకు పని చెయ్యదు అంటే మంచి మాట వినడం అనేటటువంటి లక్షణం ఉంటే నేను చెప్పడం ఏమిటి? ఎప్పుడో చెప్పాడు అసలు మారీషుడు, సీతాపహరణానికి పూర్వమే చెప్పేశాడు. ఆ తర్వాత భార్య చెప్పింది, మండోదరి. విభీషణుడు ఎన్నో మాటలు చెప్పాడు, తల్లి కైకసి చెప్పింది. ఎవరి మాట విన్నాడు? మంచి మాట వినే అలవాటు లేదు. పైగా ఈ రాక్షసుల్ని బతిమాలి ఒకసారి మీ ప్రభువుని చూస్తానని అడిగితే పంపించే అలవాటు వీళ్ళకి అసలు లేదు. యథారాజా తథా ప్రజ. ఇక దానము, వీళ్ళు ఉంటున్నదే కాంచలలంక. అసలు ప్రపంచకంలో ఉన్నటువంటి అపురూపమైన వస్తువులన్నీ ఎత్తుకొచ్చి వాడు దాచాడు. ఇక నేను వాళ్ళకేమిచ్చి వెళ్ళను రావణ దర్శనానికి? దానము పనికిరాదు. భేదం, ఇక భేదాన్ని వీళ్లతో నేను శత్రుత్వాన్ని ప్రకటన చేద్దామంటే ఎంతసేపు యుద్ధం చేస్తే రావణాసురుడు వస్తాడు యుద్ధానికి? అది అంతు తెలియని విషయం. కాబట్టి నాలుగవది ఏమిటి? దండోపాయం. వీళ్ళకి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏదుందో అది పాడు చేసి వీళ్ళని కొడితే ఖచ్చితంగా వీళ్ళు నన్ను పట్టుకెళ్ళి రావణాసురుడి ముందు నించోబెడతారు. అప్పుడు నా ప్రయత్నం పూర్తయిపోతుంది, రావణ దర్శనం చేసేస్తాను. ఎందుకు రావణ దర్శనం అంటే ఏదో రావణాసురుణ్ణి చూడడం కోసం కాదు, నాలుగు మంచి మాటలు చెప్పాలి. ఎందుకు అసలు రావణాసురుడికి మంచి మాటలు చెప్పవలసిన అవసరం ఏమిటి స్వామి హనుమకి అంటే దానిలో అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన రుద్రాంశ సంభూతుడు, వాయుపుత్రుడు,
వాయువెవరో కాదు, వాయువు పరమశివుని యొక్క స్వరూపం. అందుకే శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ భూరంభంశనలో నీలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మక విధం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యక్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. ఎనిమిది రూపాలుగా పరమశివుడు తిరుగుతూ ఉంటాడు, ఇక తొమ్మిది లేదు, ఆ ఎనిమిదే ఉంటాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ 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 నారాయణ. వాస్తవంగా పుట్టుకే లేనివాడైన శ్రీహరి అవతరిస్తున్నటువంటి సమయంలో సత్పురుషుల మనస్సులు ప్రసన్నమయ్యాయి. కానీ అదే సమయంలో దేవతలకు హాని చేయాలని చూస్తున్నటువంటి కంసాది రాక్షసులు మనస్సులు మాత్రం కలత చెందాయి. పశుపక్ష్యాదులు దేవతలు అందరూ శాంతిగా ఉండే సమయం ఇది. కానీ రాక్షసులు, కంసుడికి సంబంధించినటువంటి రాక్షసులు మాత్రము కలత చెందాయి, భయపడుతున్నాయి. అప్పుడు స్వర్గలోకంలో దుందువులు మారుమ్రోగాయి, కిన్నెరులు గంధర్వులు గానం చేశారు, విద్యాధర స్త్రీలు అప్సరసులతో కలిసి నాట్యం చేశారు, సిద్ధులు చారణులు స్తుతించారు, మునులు దేవతలు ఆనందంతో పూలవానలు కురిపించారు, మేఘాలు సముద్రంలాగా మెల్లగా గర్జించాయి. అప్పుడు చీకటి దట్టంగా వ్యాపించింది. ప్రాణులకు ఇబ్బంది కలిగించే అర్ధరాత్రి సమయం అయ్యింది. ఆ సమయం స్వామి పుట్టేటువంటి సమయాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. ఆ సమయంలో సకల ప్రాణుల హృదయం గుహలో కూడా ఉండేటువంటి శ్రీహరి దేవతారూపిణి అయి దేవికి యందు తూర్పు దిక్కున గల పూర్ణచంద్రుడిలాగా పూర్ణరూపంతో జన్మించాడు. కృష్ణ శ్రీహరే తమద్భుతం బాలకమంబుజే క్షణం చతుర్భుజం శంఖగదార్యుదాయుధం శ్రీవత్సలక్ష్మం గల శోభికౌస్తుభం శ్రీవత్సలక్ష్మం శ్రీవత్సలక్ష్మం గల శోభికౌస్తుభం పీతాంబరం సాంద్ర పయోదశోభగం. ఆహా, ఆ పిల్లవాడు పద్మాల వంటి కన్నులు, నాలుగు చేతులు కలిగి ఉన్నాడు. శంఖము గద చక్రము అనే గొప్ప ఆయుధాలను ధరించి ఉన్నాడు. రొమ్ముపై శ్రీవత్సమనే బంగారు మచ్చతో ఉన్నాడు కృష్ణ. మెడలో ప్రకాశించే కౌస్తవ మాణిక్యంతో ఆశ్చర్యం కలిగించేటట్లుగా ఉన్నాడు. నల్లని మేఘంలాగా ప్రకాశిస్తున్న ఆ పిల్లవాడు పచ్చని వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. ఎంతో గొప్ప విలువైన వైడూర్యాలు పొదగిన కిరీటాన్ని కుండలాలను అతడు ధరించి ఉన్నాడు. అట్లనే పుట్టాడు స్వామి. మళ్ళీ ధరించి పుట్టిన తర్వాత ఎవరు పెట్టలేరు. ఇంత అలంకారంతో ప్రకటమయ్యాడు అక్కడ. వాటి నుండి వెలువడేటువంటి కాంతులు అతడి నల్లని ముంగురులను కప్పివేశాయి. కృష్ణ, ఎంత అదృష్టం ఆ దృశ్యం. ఎంతో విలువైన నడుము పట్టిని, భుజకీర్తులను, కంకణాలను, ఇతర ఆయుధాలను పట్టుకొని విశేషంగా ప్రకాశిస్తున్న ఆ శ్రీహరిని వసుదేవుడు చూశాడు. ఆహా, వసుదేవా, నారాయణ, వసుదేవుడు ఎంత భాగ్యవంతుడు! ఏమి వరాన్ని పొందాడు! వసుదేవుడు చూశాడు. శ్రీహరి తనకు పుత్రుడై పుట్టాడని వసుదేవుడి యొక్క కన్నులు ఆశ్చర్యంతో విప్పరాయి. అట్లనే నిల్చున్నాడు.
అటనే కళ్ళు విప్పుకొని నిల్చున్నాడు. నల్లనయ్య అవతరించాడనే పండుగ యొక్క హడావుడితో ఆయన ఆనందంలో మునిగిపోయాడు. ఇక ఈ ఆనందం పటరానిది వసుదేవుడికి. వేద పండితుల కోసమని 10,000 గోవులను దానం చేయాలని సంకల్పం చేసుకున్నాడు. అంతే కదా అప్పుడు అయ్యేది, ఇంకేం చేయలేడు కదా. అదే రాజ్యంలో బయట ఉండింటే ఏం చేసేవాడు. అందుకని ఇది అది కాకోకుండా ఏమీ లేకోకుండా పుట్టాడు చూడండి. ఆహా ఎంత లీల, ఇక్కడ ఇట్లా పుట్టాలనా స్వామి, ఇక్కడ ఉదయించాలనా, ఈ విధంగా ఆయన అట్లా సంకల్పం చేసుకున్నాడు. ఇట్లా పరమాత్ముడు ఉదయించాడు, నేను 10,000 గోవులను దానం చేయాలా. ఇట్లా ఆ బాలుడు తన కాంతితో ఆ ప్రసవ గృహాన్ని వెలిగిపోయేటట్లుగా చేస్తున్నాడు. వసుదేవుడు అతడు పురుషోత్తముడే అని నిశ్చయించుకున్నాడు. శ్రీహరి యొక్క మహిమ తెలిసిన ఆయనకు కంసుడి భయం తొలగిపోయింది. ఇక ఆ రూపాన్ని చూస్తూనే ఇంక కంసుడు వాళ్ళు వీళ్ళు ఎందుకండి, వాళ్ళ భయం ఎందుకండి, ఇంకేమిటండి అయిపోయింది. ఇది ఆయన ఏకాంకర చిత్తుడై నమస్కారం చేసి స్వామిని ఇలా స్తుతిస్తున్నాడు. విదితోసి భవాన్ సాక్షాత్ పురుష ప్రకృతే పర కేవలానుభవానంద కేవలానుభవానంద స్వరూప సర్వబుద్ధిదృక్. దేవా నువ్వు ఎవరో నాకు తెలిసింది, నువ్వు సాక్షాత్ ప్రకృతికి అతీతుడవైన పురుషోత్తముడు అని అర్థమవుతోంది. ప్రాణుల ఎందుగల అద్వయమైన ఆనందానుభవమే నీ స్వరూపమై ఉంది. నువ్వు సకల ప్రాణుల్లోనూ ఆత్మరూపుడవై బుద్ధి యొక్క వృత్తులన్నిటికీ సాక్షివై ఉన్నావు. కొంచెం విశేషంగా మనం వ్యాఖ్యానం చేసుకుంటున్నాం. ఒక్కొక్క భాగవతం మహాత్ములు ఒక్కొక్క విధంగా కొంచెం వ్యాఖ్యానం చేసుకున్నారు, కానీ ఇక్కడ మూల భాగవతమే తీసుకోవటం జరిగింది. కాబట్టి అటు ఇటు వెళ్ళకోకుండా దాంట్లోనే ప్రయాణం చేసేటువంటి ఒక అపురూపమైనటువంటి ఒక అదృష్టం మనకు కలిగింది అటువంటి వినేటువంటిది. ప్రకృతికి అతీతుడవైన నువ్వే సృష్టి ప్రారంభంలో నీ మాయాశక్తితో సత్వరజస్తమో గుణాలు కారణంగా గల ఈ జగత్తును సృష్టించావు. తర్వాత నువ్వు ఈ జగత్తులో వాస్తవంగా ప్రవేశించకపోయినా కూడా ప్రవేశించినానని వేదాలు వర్ణిస్తున్నావు. ప్రవేశించావని చెప్పేసి వేదాలన్నీ కూడా చెప్తున్నాయి. మహత్తత్వము, అహంకారము, శబ్ద స్పర్శ రూప రస గంధాలనే 5 తన్మాత్రలు కలిపి 7 అవివికారము చెందినటువంటి మార్పు చెందినటువంటి తత్వాలు, పృథ్వీ మొదలైన పంచభూతాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు కలిసి 16 అవివికారం అంటే మార్పు చెందేటటువంటి తత్వాలు. మార్పు చెందని తత్వాలు మార్పు చెందే తత్వాలలో వాస్తవంగా ప్రవేశించుకున్నా ప్రవేశించినట్లుగా కనిపిస్తున్నాయి. అవి కొన్ని మార్పు చెందవు, అయినప్పటికీ మార్పు చెందేటట్లుగా కనిపిస్తున్నాయి. పరమాత్ముడికి వికారం ఎక్కడుందండి? ఆయన వేరే అంశాలతో వికారం కలిగానేమో అనే విధంగా చూపిస్తూ మాయా లీల. నువ్వు కూడా అదే విధంగానే ఉన్నావు స్వామి. నారాయణ 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 నారాయణ.